Hello friends, welcome back. And today we are going to discuss about how to capture in a screen. మనం ఎలా స్క్రీన్ షాట్ ని క్యాప్చర్ చేయాలనేది ఈ రోజు తెలుసుకోబోతున్న టాపిక్ అన్నమాట. ఇందులో మనం త్రీ డిఫరెంట్ ఫోర్ అండ్ ఫోర్ ఉన్నాయి, ఫోర్ డిఫరెంట్ కేసెస్ లో తీసుకోవచ్చు. ఒకటి జస్ట్ ఫోర్ లేఅవుట్ టైప్ అన్నమాట. లేఅవుట్ అంటే ఇప్పుడు మెర్క్యూరీ ఓపెన్ చేస్తామంటే ఇది లేఅవుట్. ఇది ఇప్పుడు ఎంతైతే ఓపెన్ అయ్యి మనకు కనపడుతుందో దాన్ని లేఅవుట్ అంటాం. ఈ పర్టికులర్ లేఅవుట్ మాత్రం తీసుకుంటుంది. ఓకే, ఫుల్ పేజ్ అన్నాం అనుకోండి, డౌన్ వరకు తీసుకుంటుంది. ఓకే, అండ్ మనం ఒక పర్టికులర్ స్పెసిఫిక్ ఎలిమెంట్ కూడా తీసుకోవచ్చు. ఓకే, ఈ త్రీ డిఫరెంట్ కేటగిరీస్ ఎలా తీసుకుంటా అండ్ ఆల్సో ఆటోమేటిక్గా ఎలా తీసుకోవచ్చు అనేది ప్రిఫరెన్స్. ఆటోమేటిక్గా అనేది ఫస్ట్ లుక్. ఆటోమేటిక్గా అనేది ఏంటంటే ప్లేరేట్ డాట్ కాన్ఫిగ్ ఉంది కదా, ఇందులోపల మనకు ఇక్కడ యూజ్ ఉంది కదా, ఇక్కడ మనకు ఒక చిన్న రాయచ్చు అనమాట. ఫుల్ ప్యారలల్ ఫాల్స్ చేసుకోండి ఇక్కడ. ఓకే, అండ్ ఈవెన్ మనకి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ట్రాష్ ఆన్ వన్ టైం ఉంది కదా, ఇక్కడ ఈ ప్లేస్లో స్క్రీన్ షాట్ డాట్ ఆన్. ఓకే, స్క్రీన్ షాట్ డాట్ ఆన్. ఎందుకు సారీ, ఆన్ అనేది డబుల్ కొటేషన్. మనకి త్రీ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఆఫ్, ఆన్, ఓన్లీ ఆన్, ఫెయిల్యూర్. ఆన్ అన్నాం అనుకోండి ప్రతిసారి తీసుకుంటాం అనమాట. పాస్ అయినా ఫెయిల్ అయినా ఎట్లయినా సరే మనకు స్క్రీన్ షాట్ అనేది క్యాప్చర్ ఉంటుంది. ఆఫ్ అన్నామంటే అసలు తీసుకోదు. ఆన్ ఫస్ట్ ఫెయిల్యూర్ ఆర్ సంథింగ్ వీ కెన్. ఓన్లీ ఆన్ ఫెయిల్యూర్ టైం అన్నప్పుడు ఓన్లీ ఆ పర్టికులర్ ఫెయిల్ అయినప్పుడు మాత్రం తీసుకుంటారు. ఆన్ చేసి ఒకసారి రన్ చేసామంటే ఎనీ టెస్ట్ కేస్, మన లాస్ట్ టెస్ట్ కేస్ రన్ చేసినట్టు ఏదైనా సరే ఒక సింగిల్గా ఉండేది చూద్దాం. హెచ్ఓవర్ ఉంది కదా, ఈ పర్టికులర్ హెచ్ఓవర్ స్పెక్ట్ని రన్ చేద్దాం. ఓకే, హెచ్ఓవర్ డాట్ స్పెక్ట్ డాట్ జేసన్ డాట్ పిఎస్. ఓకే, మనకి ఇక్కడ చూసుకుంటే మనకి ఎక్కడెక్కడ స్క్రీన్ షాట్లు అనేవి లేవు. ఓకే, టెస్ట్ కేస్ పాస్ అయింది. ఇక్కడ మనకి ఏది కనిపించట్లేదు కదా, ఈవెన్ మనం ఒకసారి పోతే ఇక్కడ చూడండి మనకు ఒక స్క్రీన్ షాట్ అనేది ఉంది. ఏది క్రోమ్లో ఓపెన్ చేసుకోవడానికి, ఏది హెచ్ఓవర్ ఇస్ అ పిఎన్జీ ఫార్మాట్, టెస్ట్ ఫినిష్డ్ అండ్ వన్ పిఎన్జీ ఫైల్ ఇస్ ఫౌండ్. చూసుకుంటే ఇక్కడ చూడండి మనకు పేజ్ అనేది డిస్ప్లే అయింది. ఓకే, ఇలా మనకు ఒక టెస్ట్ రిజల్ట్ లేకొచ్చి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో నుంచి మనకు ఒక పిఎన్జి ఫార్మాట్ ఆఫ్ ఫైల్ ని క్రియేట్ చేస్తుంది. ఇది ఆన్ యొక్క కెపాసిటీ. ఓకే, ఈవెన్ ఫెయిల్యూర్ కేసు అన్నప్పుడు మనకు ఫెయిల్యూర్ మాత్రమే వస్తాయి అన్నమాట. ఓకే, ఆఫ్ చేసేసామంటే ఆటోమేటిక్గా తీసుకోదు. ఓకే, ఇది ఆటోమేటిక్గా తీసుకోవడానికి. అండ్ మనకు స్పెసిఫిక్గా ఒక టెస్ట్ కేస్ టైంలో అంటే ఏదైనా సరే ఒక ఫుల్ పేజ్ని కానీ ఏదైనా తీసుకోవాలనుకున్నప్పుడు ఎలా చేసుకుంటాం అనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను స్క్రీన్ షాట్ అనే దానికోసం. ఓకే, స్పెక్ డాట్ టిఎస్. ఓకే, ఇందులో మనం కాపీ చేసుకొని పేస్ట్ చేస్తాను. అండ్ ఎందుకంటే మనం జస్ట్ మనకు అక్కడ వరకు రావాలి కాబట్టి. ఓకే, నేను మైక్రో టూల్స్ తీసుకుంటా ఈసారి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి స్క్రీన్ షాట్ ఓకే. ఇప్పుడు ఇందులో మనకు పర్టికులర్ దానికి స్క్రీన్ షాట్ అనేది కావాలి. ఓకే, స్క్రీన్ షాట్ని ఎలా తీసుకుంటామని చూద్దాం. ఓకే, అవెయిట్ పేజ్ డాట్ అ స్క్రీన్ షాట్, ఇది మనకు ఫంక్షన్ అనమాట. ఈ ఫంక్షన్ ద్వారా మనం స్క్రీన్ షాట్ అనేది క్యాప్చర్ చేస్తాం. ఇందులో మనం మౌస్ ఓవర్ చేస్తే ఏమేమి ప్రొవైడ్ చేయొచ్చు అనేది క్లియర్. ఇది డాక్యుమెంట్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. ఓకే, బట్ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేయకుండా ఇక్కడ కర్లీ బ్రేస్ ఇచ్చేసి పాత్. ఓకే, పాత్ అని చెప్పేసి ఇక్కడ మనము ఆ పర్టికులర్ ఫైల్ యొక్క
సెక్షన్ ని ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే మై ఫైల్ డాట్ పిఎన్జి, ఇది నా ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్. ఓకే, ఇది నా ఫైల్ యొక్క ఎక్స్టెన్షన్ అనమాట. ఇది నేను తీసుకొని ఇప్పుడు ఇక్కడ ఒక కొద్దిసేపు వెయిట్ చేద్దాం, వెయిట్ పేజ్ డాట్ అవైట్, బికాజ్ ఎందుకంటే ఒక్కొక్కసారి మన టైం ఇవ్వకపోతే అది ఆటోమేటిక్గా ఫెయిల్యూర్ లెవెల్ వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, రన్ చేస్తాం. ఇది మన పర్టికులర్ స్క్రీన్ షాట్ యొక్క ఫైల్ స్పెక్ డాట్ తీస్. ఈ ఫైల్ తీసుకోవడం కూడా సేమే జావా స్క్రిప్ట్లో, మీరు టెన్షన్ పడే పని లేదు. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ మై ఫైల్ అనేది ఇక్కడికి వచ్చి ఉంటుంది. ఓకే, మీరు లాస్ట్ ఫైల్ గ్రూపింగ్ ఇక్కడ వారు సమ్వేర్ మనం పాత్ తీసుకునేటప్పుడు నేను మై పాత్ అనేది ఒక పాత్ చూపించాను కదా, ఆ ఫార్మాట్ లో కూడా మీరు ఫైల్ అప్లోడ్ అనుకుంటారు. ఫైల్ అప్లోడ్ లో మనకు ఈ పర్టికులర్ ఫైల్ లోకి వెళ్ళాక ఇక్కడ మనకు ఒక పాత్ చూపించింది, ఈ పాత్. ఓకే, ఈ పాత్ ని ప్రొవైడ్ చేసి కూడా మనం ఇన్వోక్ చేసాం అన్నమాట. ఇదేంటంటే పాత్ డాట్ జేసన్ అంటే ఆ పర్టికులర్ గా ఒక పాత్ లొకేషన్ తీసుకుంటుంది, అక్కడ డైరెక్ట్ లొకేషన్, అందులోంచి మనం డైరెక్ట్ ఈ డైరెక్టరీలో కాకోకుండా లోపల డివైడ్ చేయొచ్చు. అది ఎలా అంటే ఇక్కడ స్క్రీన్ షాట్ ఉంది కదా, ఈ పాత్ లొకేషన్ లో ఆ పర్టికులర్ చేసి నేమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, ఆటోమేటిక్ గా అక్కడ వచ్చి అది ఇన్వోక్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ పర్టికులర్ దాన్ని తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ వర్క్ చేస్తున్నారు, ఇంకొకసారి రన్ చేద్దాం. ఒక్కొక్కసారి డైరెక్టరీస్ పాత్ అనేది స్పెసిఫిక్ ఇది పీడిఎఫ్ ఫైల్ కదా, పిఎన్జి ఫైల్, పిఎన్జి ఇంకా ఆటోమేటిక్ తీసుకుంటుంది. ఫైల్ అనేది మనకు మళ్ళీ డైరెక్టరీలో ఇక్కడికి వచ్చింది. ఓకే, అండ్ ఇక్కడ ఉండదు. ఓకే, ఎందుకంటే ఆటోమేటిక్గా అది డిలీట్ చేసింది కాబట్టి ఇక్కడ మై ఫైల్ అనేది ఇక్కడ పిఎన్జి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ స్టోర్ వచ్చి స్టోర్ అవుతుంది అనమాట. ఇది ఎగ్జిక్యూషన్ ఫైల్. ఓకే, అది వేరేది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది స్టోర్ అయ్యేది కరెంట్ డైరెక్టరీ, టెస్ట్ డైరెక్టరీలో స్టోర్ అయింది. ఓకే, ఈ పిఎన్జి ఫైల్ అనేది. ఓకే, ఇలా ఒక డైరెక్టరీలోకి మనం స్పెసిఫై చేయొచ్చు. ఒకవేళ లేదనుకోండి ఇక్కడ మళ్ళీ మనము ఆ పర్టికులర్ పార్ట్ని టెస్ట్ రిజల్టా లేకపోతే ఏంటి ఎలా అనేది ఒక ఆ పాత్ని కూడా ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. ఈ పాత్ యొక్క కరెంట్ ఫైల్ యొక్క డైరెక్టరీ నువ్వు ఏదైతే రన్ చేస్తున్నా ఆ కరెంట్ ఫైల్ యొక్క డైరెక్టరీలోకి వచ్చి స్టోర్ అవుతుంటుంది. ఓకే, ఇది ఒక సెట్ ఆఫ్ కేస్ అనమాట, ఇందులోకి వచ్చి స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఒక స్పెసిఫిక్గా ఈ ఫోల్డర్ ప్రొవైడ్ చేసి ఆ ఫోల్డర్ లోపల కూడా మనం స్పెసిఫై చేయొచ్చు. కానీ ఇక్కడ ఒక చిన్న ఫెయిల్యూర్ కేసు ఉంది. ఏంటంటే ప్రతిసారి మై ఫైల్ అని వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు స్క్రిప్ట్ అనేది ఫెయిల్ అవుతుంది. ఓకే, స్క్రిప్ట్ అనేది ఫెయిల్ అవ్వదు, ఫైల్ అనేది ఓవర్ రైడ్ అవుతుంది. ఫైల్ ఓవర్ రైడ్ అయిందంటే మనకు ప్రాబ్లం, కరెక్ట్? ఎందుకంటే ఒకే ఫైల్ ప్రతిసారి మనకు అదే ఫైల్ డిఫైన్ అవుతుంది. మరి ఇటువంటి కేసెస్లో ఏం చేయొచ్చు అంటే
ఇక్కడ మై ఫైల్ ఉంది కదా, ఆ ఫైల్ దగ్గర నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ చిన్నది ఇక్కడ డిఫైన్ తీసేస్తాను. ఇది ఓకే, ఇక్కడికి వచ్చేసరికి నేను ఏం చేస్తానంటే ఒక చిన్న వేరియేషన్ చేద్దాం. ఏంటంటే డేట్ డాట్ నౌ, డేట్ డాట్ నౌ తీసేసుకొని అండ్ ప్లస్ చేసామంటే ఇది ప్రజెంట్ యొక్క డేట్ని తీసుకుంది. స్టార్టింగ్ ఎప్పుడు కూడా అదే ఉందన్నప్పుడు మనకు ప్రాబ్లం. కాబట్టి ఇక్కడ మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఒక సింగిల్ కొటేషన్ ప్లస్ స్క్రీన్ షాట్ ఓకే అండర్ స్కోర్ పెడదాం. ఇక్కడ మళ్ళీ అది యాడ్ అయిన తర్వాత ఇక్కడ ఒక అండర్ స్కోర్, ఇక పిఎన్జి ఫార్మాట్. ఇప్పుడు మనం రన్ చేద్దాం. ఇదేంటంటే ప్రతిసారి కూడా న్యూ ఫైల్ ని క్రియేట్ చేస్తుంది అన్నమాట, ప్రతిసారి కూడా ఒక న్యూ ఫైల్ ని క్రియేట్ చేస్తుంది. చూడండి ఇక్కడికి వస్తే స్క్రీన్ షాట్ ఒక టైము అండ్ డేట్, డేట్ అండ్ టైమ్ అండ్ మై ఫైల్ తీసుకుంటే మన ఫైల్ వచ్చేస్తుంది. అంటే ప్రతిసారి కూడా కొత్త ఫైల్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, దీని యొక్క అడ్వాంటేజ్. ఓకే, అండ్ సెకండ్ మనం ఏం చూద్దాం, ఫుల్ స్క్రీన్ చూద్దాం అనుకో. ఓకే, ఫుల్ స్క్రీన్ చేయాలన్నప్పుడు ఫుల్ స్క్రీన్ కాబట్టి మనకి కొద్దిగా చేంజ్ చేస్తాం. ఏంటంటే ఈ లాస్ట్కి వచ్చేసరికి కామా ఫుల్ పేజ్ కోలన్ ట్రూ, ఫుల్ పేజ్ కోలన్ ట్రూ. ఫుల్ పేజ్ కోలన్ ట్రూ అంటే కంప్లీట్ పేజ్ అని తీసుకుంటుంది. వేరియేషన్ కూడా చూద్దాం. ఓకే, ఎంటర్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి మనకి ఇంతే ఓపెన్ అయింది కదా, ఫుల్ పేజ్ దాన్ని చూద్దాం. ఓకే, అనదర్ ఫైల్ వచ్చింది. బట్ ఏమంటే ఇక్కడ చూడండి ఇప్పుడు ఫుల్ పేజ్ చూడండి, మొత్తం కంప్లీట్ ఇది ఫుల్ పేజ్ అన్నమాట. ఓకే, నేను ఏం చేంజ్ చేయలేదు, మై ఫైల్ అనే పెట్టాను. బట్ ఏంటంటే ఇది ప్రీవియస్ పేజ్ క్రియేట్ చేసింది ఆఫ్, ఇది ఎక్కడ మనకు ఉండదు. ఇది ప్రజెంట్ క్రియేట్ చేసింది కంప్లీట్ ఫైల్ అన్నమాట. ఇది కంప్లీట్ ఫైల్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఇలా మనం ఫుల్ పేజ్ ని తీసుకోవచ్చు. అండ్ ఈవెన్ మనకు స్పెసిఫిక్ ఎలిమెంట్ ని కూడా డిఫైన్ చేసుకోవచ్చు అన్నమాట. స్పెసిఫిక్ ఎలిమెంట్ ని కూడా డిఫైన్ చేయొచ్చు. అండ్ స్పెసిఫిక్ ఎలిమెంట్ డిఫైన్ ఏంటంటే ఇది స్పెసిఫిక్ ఎలిమెంట్ కాబట్టి ఇక్కడ ఎలిమెంట్ అనమాట, ఎందుకంటే కన్ఫ్యూజన్ అవుతుంది ఎలిమెంట్. ఓకే, ఈ స్పెసిఫిక్ ఎలిమెంట్ అన్నప్పుడు ఇక్కడ లొకేటర్, లొకేటర్ స్పెసిఫై చేస్తామంటే ఆ పర్టికులర్ లొకేటర్ సంబంధించి మన పాత్ అనేది డిఫైన్ చేసుకోవాలి. ఇక్కడ నేను కాపీ ఎక్స్ పాత్ తీసుకుంటాను, రిలేటివ్ పాత్. ఓకే, ఇది మన ఫైల్. ఆ పర్టికులర్ యొక్క టెక్స్ట్ బాక్స్ యొక్క పాత్ రావాలి, అంటే పర్టికులర్ ఎలిమెంట్ యొక్క ఇమేజ్ రావాలి ఇప్పుడు మనకు. ఓకే, ఇప్పుడు ఓన్లీ ఫర్ స్పెసిఫిక్ ఎలిమెంట్ అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి ఎలిమెంట్ చూడండి, ఇక్కడ మనకు ఇమేజ్ అనేది టెక్స్ట్ బాక్స్, అది ఎంతైతే టెక్స్ట్ బాక్స్ ఉంటుందో ఆ స్పెసిఫిక్ టెక్స్ట్ బాక్స్ అనేది మనకు వచ్చేస్తుంది అన్నమాట. ఇలా మనము 3 డిఫరెంట్ వేస్లో మనము స్క్రీన్ షాట్లు తీసుకోవచ్చు. ప్లస్ ఫోన్లో వద్దు మనకు ఆటోమేటిక్ ప్రతిసారి కావాలనుకున్నా కూడా ఈ పర్టికులర్గా playrate.config.es ఫైల్లో జస్ట్ స్క్రీన్ ఆన్ అని పెట్టామంటే ఆటోమేటిక్గా క్యాప్చర్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఆన్ చేసామంటే ఆటోమేటిక్గా అయితే క్యాప్చర్ చేసి ఏ పర్టికులర్ సినారియో స్క్రీన్ షాట్ తీసుకున్నా ఆ పర్టికులర్ సినారియో యొక్క నేమ్తో ఈ టెస్ట్ రిజల్ట్ లోపల ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో స్క్రీన్ షాట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అండ్ మీకు ఆఫ్ కావాలంటే ఆఫ్, లేదంటే ఒక ఫెయిల్యూర్ టైంలో మీకు స్క్రీన్ షాట్ కావాలంటే ఆ పర్టికులర్ ఫెయిల్యూర్ అనేది ఒకటి ఉంది, దాన్ని ఆన్ ఆఫ్ ఆన్ ఫెయిల్యూర్ టైం అనేది ఆ పర్టికులర్ దాన్ని ఆన్ చేశారంటే ఆటోమేటిక్గా ఆ ఫెయిల్యూర్ టైంలో మాత్రమే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ చేస్తాం అనమాట. ఓకే, ఇది కంప్లీట్ స్క్రీన్ షాట్ యొక్క ఇన్ఫర్మేషన్. ఐ హోప్ ఇట్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.